హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బొట్టా సిస్టర్స్ మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మనం దిశ యాప్ కోసం తెలుసుకుందాం దాన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి ఎలా రిజిస్టర్ అవ్వాలి ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం దిశ సత్వర న్యాయం దిశతోనే సాధ్యం ఈ మధ్య కాలంలో మనం చాలా బాగా విన్న పదం దిశ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన మహిళల సంరక్షణని వారి బాధ్యతగా చేసుకుని మన కోసం లాంచ్ చేసిన యాప్ దిశ విమెన్ సేఫ్టీ ఈస్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ అన్నది ఈ యాప్ మెయిన్ మోటివ్ ఈ యాప్ కోసం అవేర్నెస్ ఇంకా అందరికీ కంప్లీట్ గా అందలేదు సో ఫస్ట్ మనం ఎలాంటి సిచ్యుయేషన్స్ లో ఈ యాప్ ని యూస్ చేయాలో చూద్దాం ఎవరైనా మనల్ని ఫాలో అవుతున్నారు అనిపించినప్పుడు ఎక్కడైనా దొంగతనం జరిగినప్పుడు ఎవరైనా మనల్ని సెక్షువల్ గా అబ్యూస్ చేస్తున్నారు అనిపించినప్పుడు ఈ యాప్ని మనం యూస్ చేస్తాం ఫస్ట్ మనం ఇప్పుడు ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం మన మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయాలి ఫస్ట్ మన మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇప్పుడు నేను ప్లే స్టోర్ మీద క్లిక్ చేశాను ప్లే స్టోర్ అనేది క్లిక్ చేయగానే అక్కడ సర్చ్ బాక్స్ లో దిషా ఎస్ఓఎస్ అని కొట్టాలి ఎస్ఓఎస్ అంటే సేవ్ ఆర్ సోల్స్ దిశ ఎస్ఓఎస్ ఐకన్ అనేది మీరు జాగ్రత్తగా చూసుకోండి అంటే వేరే యాప్స్ కాకుండా మనం ఈ యాపే డౌన్లోడ్ చేయాలి ఇదే మన ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకు వచ్చిన యాప్ అక్కడ ఐకన్ అనేది మనం జాగ్రత్తగా చూసుకొని మనం ఇన్స్టాల్ మీద ప్రెస్ చేస్తాం ఇన్స్టాల్ మీద ప్రెస్ చేసిన వెంటనే యాప్ అనేది మన ఫోన్లో డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది నేను ఇన్స్టాల్ మీద ప్రెస్ చేశాను యాప్ నా ఫోన్లో డౌన్లోడ్ అయిపోతుంది ఇప్పుడు యాప్ నా ఫోన్లో డౌన్లోడ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ అని వచ్చింది చూసారా అంటే యాప్ ఇన్స్టాల్ అయిపోయింది ఇప్పుడు నేను ఆ ఓపెన్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేయగానే అది మన మనల్ని కొన్ని అవన్నీ కూడా మనం ఎలా చేసేయాలి అది అడిగినవన్నీ కూడా మనం యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా అని అడుగుతుంది ఎలా చేసేసి ఆ కింద మనకి లాగిన్ ఆర్ సైన్ అప్ విత్ ఫోన్ నెంబర్ అని చూపించింది ఓకే ఇప్పుడు మనం ఆ లాగిన్ ఆర్ సైన్ విత్ ఫోన్ నెంబర్ అని ప్రెస్ చేస్తాం ప్రెస్ చేసిన వెంటనే అక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ మొబైల్ నెంబర్ అన్న దగ్గర మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి సిక్స్ డిజిట్ ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీని మనం అక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేయగానే సైన్ ఇన్ అని చూపిస్తుంది వెంటనే మనం సైన్ ఇన్ చేయాలి సైన్ ఇన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ టైం ఈ యాప్లోకి లాగిన్ అయినట్టయితే మనకి అక్కడ యాడ్ కాంటాక్ట్స్ అని వస్తుంది అక్కడ మనం మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఫోర్ మెంబర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు మన మదర్ ఫాదర్ బ్రదర్ సిస్టర్ హస్బెండ్ ఎవరైనా ఫోర్ కాంటాక్ట్స్ యాడ్ చేసుకుంటే మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు మనం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేనప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి పాస్ చేస్తారు ఈ యాప్ ఎప్పుడూ నా ఫోన్లో ఉంటుంది నేను మీకు డెమో ఇవ్వడం కోసం అని చెప్పేసి నేను అది అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేశాను సో అందుకనే నాకు ఆప్షన్ చూపించలేదు డైరెక్ట్గా హోమ్ స్క్రీన్ కి వచ్చేసింది చూడండి నేను సైన్ ఇన్ చేశాక నాకు వెంటనే హోమ్ స్క్రీన్ కి డైరెక్ట్ అయిపోయింది ఇప్పుడు మనం యాప్ ని డౌన్లోడ్ చేసేసుకున్నాము రిజిస్టర్ అయ్యాము రిజిస్టర్ అవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇక్కడ రిజిస్టర్ అవ్వకపోతే మనం ఈ యాప్ ని అస్సలు అంటే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నంత మాత్రాన ఈ యాప్ ని మనం యూజ్ చేయలేము జస్ట్ మన కాంటాక్ట్ నంబర్ ఇచ్చి మనం రిజిస్టర్ అయ్యి ఓటీపీ ఎంటర్ చేస్తే మాత్రం మనం ఈ యాప్ ని యూజ్ చేసుకోగలం మనం యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక మనకి హోమ్ స్క్రీన్ ఇలా కనిపిస్తుంది ఇక్కడ ఫస్ట్ మనకి చూడండి ఎస్ఓఎస్ అనేది కనిపిస్తుంది కదా ఆ ఎస్ఓఎస్ బటన్ని మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ప్రెస్ చేస్తే మన సరౌండింగ్స్ టెన్ సెకండ్స్ ఆడియో అండ్ వీడియో రెండూ రికార్డ్ అవుతాయి అంటే మనం రిస్క్లో ఉన్నామని మన లొకేషన్ అడ్రస్ అండ్ మన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా కంట్రోల్ రూమ్కి ఫార్వర్డ్ అవుతాయి ఆ ఆడియో వీడియో ఎవ్రీథింగ్ అన్ని కంట్రోల్ రూమ్ కి ఫార్వర్డ్ అయిన తర్వాత మనకి కంట్రోల్ కంట్రోల్ రూమ్ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది కాల్ వచ్చిన వెంటనే మనం రెస్పాండ్ అయ్యి ఫోన్ లిఫ్ట్ చేసి అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి చెప్పేస్తే సరిపోతుంది ఇన్ కేస్ మనం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేని సిచ్యుయేషన్ లో ఉంటే జీపీఎస్ ఆధారంగా మన దగ్గరగా ఉన్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్ కి మన ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంది వాళ్ళు మనల్ని చాలా తక్కువ సమయంలో అంటే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లోనే మనల్ని రీచ్ అవుతారు ఇంకా కొన్నిసార్లు మనం యాప్ ఓపెన్ చేసి ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేసే టైం కూడా మనకి ఉండదు అలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే మన ఫోన్ని త్రీ టైమ్స్ షేక్ చేస్తే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది లైక్ వాళ్ళకి ఆడియో వీడియో రికార్డ్ అయ్యడం మళ్ళీ ఈ సేమ్ కంట్రోల్ రూమ్కి ఫార్వర్డ్ అవ్వడం ఇది అంతా జరుగుతుంది మనం యాప్ ఓపెన్ చేయకపోయినా మన ఫోన్ని త్రీ టైమ్స్ షేక్ చేయాలి ఈ యాప్ మన మొబైల్లో ఉంటే అలా త్రీ టైమ్స్ షేక్ చేస్తే సేమ్ ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ అవుతుంది అండ్ ఈ యాప్ లో ఉన్న రిమైనింగ్ ఫీచర్స్ కూడా మనం చూద్దాం ఫస్ట్ మనకి హండ్రెడ్ అండ్ వన్ వన్ టూ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కి డైల్ చేయొచ్చు మనం అది అది అండ్ నెక్స్ట్ అక్కడ ట్రాక్ మై ట్రావెల్ అని ఉంది ఇది అయితే నేను చాలా ఎక్కువ యూస్ చేస్తాను ట్రాక్ మై ట్రావెల్ నేను ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు అది ఓపెన్ అది ఓపెన్ చేయగానే అక్కడ మనకి ఫ్రమ్ అండ్ టూ లొకేషన్స్ ఫిక్స్ చేసుకోమంటది అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము అండ్ ఎక్కడికి వెళ్తున్నాము అనేది మనం అక్కడ ఎంటర్ చేయాలి సపోజ్ ఆటో అనేది రాంగ్ డైరెక్షన్ లో డైవర్ట్ అయితే వేరే మార్గంలో వెళ్తున్నట్టు అయితే మనకి అక్కడ దగ్గరలో ఉండే పోలీస్ కంట్రోల్ రూమ్ వాళ్ళు అండ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అలర్ట్ లో ఉంటారు అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం ఇప్పుడు నియర్ బై పోలీస్ స్టేషన్ అని ఉంది కదా అది క్లిక్ చేద్దాం అది క్లిక్ చేసిన వెంటనే మనకి మన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి టోటల్ అన్ని పోలీస్ స్టేషన్ డీటెయిల్స్ వచ్చేస్తాయి ఇప్పుడు నాకు కానీ నాకు అలా వద్దు విశాఖపట్నం డీటెయిల్స్ కావాలి విశాఖపట్నం సిటీ అని ప్రెస్ చేశాను నేను అక్కడ ప్రెస్ చేసిన వెంటనే అదిగో చూసారా కింద నాకు ఎయిర్పోర్ట్ పిఎస్ అరిలోవా పిఎస్ భీమిలీ పిఎస్ ఇంకా అక్కడ ఏవే ఉన్నాయి దువాడ పిఎస్ అన్ని డీటెయిల్స్ నాకు వచ్చేసాయి అలా కాకుండా నేను నాకు కావాల్సిన పోలీస్ స్టేషన్ అనే అక్కడ బ్లింక్ అవుతుంది అక్కడ నాకు కావాల్సిన పోలీస్ స్టేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే అక్కడ కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ నేను పోలీస్ ఒఫీషియల్ కాంటాక్ట్స్ అనేది క్లిక్ చేశాను క్లిక్ చేయగానే నా దగ్గరలో అక్కడ డిస్టెన్స్ చూపిస్తాను చూసారా ఫైవ్ కిలోమీటర్స్ దగ్గరలో ఉన్న పిఎస్ పోలీస్ స్టేషన్ మొత్తం అన్ని కాంటాక్ట్ నెంబర్స్ నాకు వచ్చేస్తాయి అదిగో వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ ఫోర్ టౌన్ అన్ని చూపిస్తుంది నాకు ఈ స్క్రీన్ మీద ఉన్నవన్నీ కంప్లీట్ అయింది కదా ఇప్పుడు నేను పక్కకి స్క్రోల్ చేశాను స్క్రోల్ చేయగానే ఇక్కడ నాకు ఎమర్జెన్సీ కాంటాక్ట్ రోడ్ సేఫ్టీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సేఫ్టీ ప్లేసెస్ అనేది చూపిస్తుంది ఫస్ట్ నేను ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అనేది క్లిక్ చేసుకుంటే అక్కడ పోలీస్ నెంబర్స్ చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్స్ ఇంకా అన్ని ఫైర్ అంబులెన్స్ నేషనల్ ఎమర్జెన్సీ మొత్తం మనకు కావాల్సిన ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా అక్కడ ఉన్నాయి అండ్ నెక్స్ట్ రోడ్ సేఫ్టీలోని మనకి యాక్సిడెంట్ మ్యాపింగ్ ఫార్మ్సీ డయాలసిస్ సెంటర్స్ దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా ఉంటాయి ఫార్మసీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనకి ఎమర్జెన్సీ కావాలంటే అక్కడ మనం చూసుకోవచ్చు అలాగే మనం ఏదైనా క్లిక్ చేసి దానికోసం డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు నెక్స్ట్ మనం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అనేది క్లిక్ చేస్తే అక్కడ మనకి కావలసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది అక్కడ కూడా చూసారా మనకి రైల్వే ఎంక్వైరీ దగ్గర నుంచి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సిన ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి నెక్స్ట్ సేఫ్టీ ప్లేసెస్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఏదైనా ప్లేస్ లో ఉండి అది మీకు సేఫ్ గా అనిపించకపోతే మీరు దగ్గరగా ఉన్న సేఫ్ ప్లేసెస్ కి వెళ్ళాలి అక్కడ సేఫ్ ప్లేసెస్ మనకి చూపిస్తుంది లైక్ పోలీస్ స్టేషన్స్ హాస్పిటల్స్ ఏటీఎంస్ కూడా అన్ని సీసీటీవీ సర్వేలెన్స్ లో ఉంటాయి ఎందుకంటే అప్పుడు మనం సీసీటీవీ సర్వేలెన్స్ లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికి ఎప్పుడు ఏ సిచ్యుయేషన్ ఎదురవుతుందో మనం చెప్పలేం ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ప్రియాంక రెడ్డి ఇష్యూ మన గుర్తుండే ఉంటుంది కదా ఆ సిచ్యుయేషన్ లో తనకి ఎవరికి కాల్ చేయాలో తెలియలేదు అలాంటి సిచ్యుయేషన్ మనలో ఎవరికైనా ఎదురవచ్చు అప్పుడు మనకి ఏ కాంటాక్ట్స్ గుర్తులేకపోయినా పర్వాలేదు ఈ యాప్ ఉంటే మనం ఈజీగా అలాంటి సిచువేషన్ నుంచి ఓవర్కమ్ చేసి బయటకు రావచ్చు ఇప్పుడు మనం సేఫ్టీ ప్లేసెస్ అన్న దాని కోసం ఇంకా కొంచెం క్లియర్ గా తెలుసుకుందాం సేఫ్టీ ప్లేసెస్ అని క్లిక్ చేసిన వెంటనే అక్కడ హాస్పిటల్స్ పోలీస్ స్టేషన్స్ ఏటీఎంస్ అనేది మనకు చూపిస్తుంది మనం అందులో ఏది కావాలంటే అది క్లిక్ చేసుకోవచ్చు నేను సపోజ్ పోలీస్ స్టేషన్ అనేది క్లిక్ చేస్తే అక్కడ నాకు చూపిస్తుంది సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ మహారాణిపేట పోలీస్ స్టేషన్ త్రీ టౌన్ పిఎస్ అన్ని చూపిస్తుంది కాంటాక్ట్ నెంబర్ కూడా చూపిస్తుంది చూడండి అక్కడ మనం ఓకే సో పోలీస్ స్టేషన్ డీటెయిల్స్ అన్ని మనకి వచ్చేసాయి అక్కడ మనం కావాలంటే అక్కడ కాల్ కూడా చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఇప్పుడు హాస్పిటల్స్ డీటెయిల్స్ చూద్దాం మనం హాస్పిటల్స్ అని క్లిక్ చేయగానే మనకి కింద అక్కడ దగ్గరలో ఉన్న అన్ని హాస్పిటల్స్ డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి మనకి ఓకే అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ యాప్ కోసం చాలా మందిలో ఉండే డౌట్స్ కోసం డిస్కస్ చేద్దాం ఈ యాప్ లో మన పర్సనల్ డేటా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు యూస్ చేస్తారు అన్న గోసెప్ చాలా మందిలో విన్నాం మనం కానీ మనం ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేయనంత వరకు కూడా మన కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కానీ మన లొకేషన్ అనేది కానీ ఎవ్వరు ట్రేస్ చేయరు ఏపీ పోలీస్ మన సేఫ్టీ కోసం ఈ యాప్ ని డిజైన్ చేసింది హెల్ప్ దెమ్ టు హెల్ప్ అస్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కి మనం నెట్వర్క్ లేకపోయినా సరే టైల్ చేయొచ్చు అంటే ఏదైనా దూరం ప్లేసెస్ కి వెళ్లిపోయినప్పుడు నెట్వర్క్ లేకపోయినా టవర్ లేకపోయినా సరే మనం ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కి కాల్ చేయొచ్చు ఈ ఫీచర్ కూడా మనకి ఈ యాప్ లో అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేయలేని కేసులో ఫోన్ ని త్రీ టైమ్స్ షేక్ చేస్తే మనం రిస్క్ లో ఉన్నామని వాళ్ళకి తెలిసిపోతుంది అని లో ఉంటే అలా నార్మల్గా త్రీ టైమ్స్ షేక్ చేయగానే వాళ్ళకి కాల్ వెళ్ళిపోతుంది అని కూడా చాలా మంది అనుకుంటున్నారు కానీ అలా అయితే అస్సలు జరగదు అలా ఏం కాదు దానికి మనం ఏం చేయాలంటే మనకి ఇక్కడ హోమ్ స్క్రీన్ కనిపిస్తుంది చూసారా హోమ్ స్క్రీన్లోని రైట్ బాటమ్ కార్నర్ లో మనకి ఒక మనిషి బొమ్మలాగా కనిపిస్తుంది మనం దాన్ని క్లిక్ చేయాలి దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి ఓకే అది క్లిక్ చేయగానే మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ మై ఎమర్జెన్సీ కాంటాక్ట్ అడ్రస్ హ్యాండ్ గెస్చర్ అని ఉంది చూసారా అక్కడ మనం ఆ హ్యాండ్ గెస్చర్ అనేది ఆన్ లో పెట్టుకుంటేనే మనం ఫోన్ షేక్ చేసిన వెంటనే మనకి ఆ కాల్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది అది ఆఫ్లో పెట్టుకుంటే అలా షేక్ చేసిన వెంటనే మన డీటెయిల్స్ అనేవి వాళ్ళకి ఫార్వర్డ్ అవ్వవు సో ఈ యాప్ ఉన్నంత మాత్రాన పిల్లలు ఫోన్ ఇలా షేక్ చేస్తారు వాళ్ళకి కాల్ వెళ్ళిపోతుంది ఇవి అన్ని గాసిప్స్ మాత్రమే మనం ఇలాంటివన్నీ ఏం పట్టించుకోదు జస్ట్ ఈ హ్యాండ్ ఆప్షన్ అనేది మనం ఎనేబుల్ చేసుకున్న దాని మీదే బేస్ అయ్యి ఉంటుంది అది అండ్ నేను ఈ యాప్ని చూసి ఒకసారి యూస్ చేసి చాలా ఇన్స్పైర్ అయ్యాను మనలో చాలా మంది ఏదో ఒక సర్వీస్ పబ్లిక్కి చేద్దామని అనుకుంటారు అనుకుంటూ ఉంటారు కదా సో అలా అనుకున్నప్పుడు మీ ద్వారా ఇంకా కొంతమంది ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మన ఫోన్లో చాలా యాప్స్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ స్నాప్చాట్ వేరే యాప్స్ కోసం మనం ఈ యాప్ని డిలీట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ వీడియో చూసేకైనా మీరు ఒక్కసారి ఆలోచించండి దిశ అనే యాప్ ప్రతి ఒక్క మహిళా ఫోన్లో ఖచ్చితంగా ఉండాలి మనం ఏం జరుగుతుందిలే అని అనుకోకుండా బయటికి వెళ్ళేటప్పుడు ఈ యాప్ ఉంటే ఇందులో చాలా సర్వీసెస్ ఉన్నాయి అంటే ఏదో జరిగిపోతుంది మనం ఈ యాప్ యూస్ యూస్ చేసేస్తాము అనే కాకుండా హాస్పిటల్స్ కోసం కానీ ఏటీఎంస్ కోసం కానీ లేదా మనం ఏదైనా వేరే ఊరు వెళ్ళాము అనుకోండి అక్కడ చైన్స్ మ్యాచింగ్ అలాంటివి ఏమైనా జరిగాయనుకోండి అక్కడ మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి తెలీదు సో మనం ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఉంటే ఇందాక నేను మీకు చూపించిన లాగానే అక్కడ జిపిఎస్ ద్వారా మనకి అక్కడ కాంటాక్ట్స్ వస్తాయి లైక్ పోలీస్ స్టేషన్ అవన్నీ అక్కడ నియర్ బి హాస్పిటల్స్ అలాంటివి ఏవైనా డీటెయిల్స్ అనేవి అక్కడవి కూడా వస్తాయి మనకి అండ్ అక్కడ ఈ యాప్ యూస్ చేసినా సరే మనకి అక్కడ కంట్రోల్ రూమ్ కి అలర్ట్ అనేది పంపిస్తుంది ఓన్లీ లేడీస్ మాత్రమే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి యాప్ కోసం తెలుసుకోవాలి అని చాలా మంది అనుకుంటున్నారు కానీ అది కూడా కరెక్ట్ కాదు జెంట్స్ ఎవరైనా ఉంటే మీరు ఈ యాప్ కోసం తెలుసుకొని మీ ఇంట్లో ఉండే లేడీస్కి మీ ఫ్రెండ్స్ కి ఈ యాప్ కోసం అవేర్నెస్ పెంచండి ఫ్యూచర్లో వాళ్ళకి ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది మేము దిశ యాప్ అవేర్నెస్ పెంచడం కోసమని ఈ వీడియో చేసాం ఇది చిన్న విషయం అనుకోకుండా మీరు మాక్సిమం అందరికీ షేర్ చేయండి అది ఒక్క లైఫ్ని అయినా కాపాడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్